సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిలక్ గారు మాట్లాడింది దయచేసి ఏమిటి తాజాగా నిన్నటిదాకా జానీ మాస్టర్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి వార్తలు. ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్న ఆయన మీద సంచలనాత్మకంగా పూనమ్ కౌర్ ట్వీట్ చేయటం, ఇవన్నీ దాని మీద పెద్ద గందరగోళంగా సినిమా పరిశ్రమలు మాట్లాడుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు, ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలా? నేను కేవలం నాకైతే వ్యక్తిగతంగా ఈ విషయాలు పెద్దగా తెలియదని నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. పత్రికల్లో వచ్చిన వాటి ఆధారంగానే, మీడియాలో వచ్చిన ఆధారంగానే మాట్లాడుతున్నాను, అడుగుతున్నాను. నమస్కారం అండి కేసీ గారు, చిట్టిబాబు గారు, రెడ్డి గారికి నమస్కారం. సార్ ఒక మాట చెప్తాను, ఈ అంశం చర్చలోకి వెళ్లే ముందు ఒక మాట చెప్తాను. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో అక్కినేని నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ ఫోన్ చేస్తే వెంటనే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు చేసింది కరెక్ట్. మరి ఇప్పుడు మద్దతు ఇచ్చారు వాళ్ళిద్దరు, నా దృష్టి మౌనం అర్థంగీకారం. ఓకే చెప్పండి. ఈ కేసులో, జానీ కేసులో కానీ, కౌర్ గారు చేసినటువంటి ఆరోపణలో కానీ ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళు స్పందించాలి కదా. కౌర్ గారు లోగడ కూడా శ్రీనివాస్ గారి మీద పరోక్షంగానో ప్రత్యక్షంగానో నాకు గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆరోపణలు చేశారు. అందువల్ల ఈ మూలాలన్నీ కూడా చిట్టిబాబు గారు చెప్పినట్టుగా ఈ వ్యవహారం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. ఆయన ఏం చేశారు ఏం చేయలేదు నిజాలు మనకు తెలియదు. అంటే ఇక్కడ నేను ఆ మధ్య ఒక వీడియో చూశాను, అది తెలుగుదేశం మీడియా అధిపతి చేసిన మీడియా ఇంటర్వ్యూలో, రేణుదేశాయ్ గారి ఇంటర్వ్యూలో ఆవిడ ఏం చెప్పారు వెంకటరెడ్డి గారు, మీకు గుర్తుందా? అంటే రిలేషన్ గురించి, పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఉండగానే ఏదో అంటారు కదా, వాళ్ళని పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటే ఇట్లా మీకు మీద పవన్ కళ్యాణ్ అభిమానులు నెగిటివ్ కామెంట్ చేస్తా అని అడిగితే ఆమె చెప్పింది, ఇప్పుడు ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో లివింగ్ రిలేషన్షిప్లో మీకు సంబంధించి ఉంటే మీకు ఎలా ఉంటుంది అంటే, పవన్ కళ్యాణ్ అప్పటికే ఏమైనా ఏమతో ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కన్న తర్వాత అన్నా లేజైనవతో కలిసి ఉంటా, అన్నా లేజైనవతో ఇంకొక ఇల్లు పెట్టి ఆమెతో ఉంటున్నాడు. అసలు మొదటి భార్య ఉన్నప్పుడు, మొదటి భార్య ఉన్నప్పుడే ఏమతో సహజీవనం, రెండో భార్య ఉండగా మూడో ఆమెతో సహజీవనం. సో ఇప్పుడు ఇంకొక ఇవన్నీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి, ఇప్పుడు కాలర్స్ చెబుతున్నారు గురువులు శిష్యుడు ఫాలో అవుతాడు. అయితే నేనైతే పవన్ కళ్యాణ్ గారి తప్పని అన్నాను, ఆయన మద్దతు ఇస్తున్న అభిమానులది జనందే తప్పు అంటా నేనైతే. రైట్, ఓకే మాట్లాడండి దయచేసి తిలక్ గారు. ఈ కేసు ఎందుకు చర్చకు వచ్చిందంటే, ఆవిడ హీరోయిన్ కాదు బొంబాయి, ఆవిడ జత్వాని ఒక నటి అనుకోవచ్చు, కానీ మోడల్గా ఓ ప్రచారంలోకి వచ్చింది. అది కూడా ఓ పత్రిక ఏదో పత్రికో సంస్థ బొంబాయిలో మోడల్గా అవార్డు వచ్చింది నాకు అని చెప్పి, మా అందాల పోటీలో మోడల్, మరి అది జరిగితే అవార్డు వచ్చిందని ప్రచారం చేసుకున్నారంటే తెర చూస్తే అసలు ఆ సంస్థ తెలియదు. మరి అటువంటి ఆవిడ కేసులో ఇరుక్కుని ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ వచ్చి ఒక ఫిర్యాదు చేస్తే ఎంత హడావుడు చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద అప్రదిష్ట పాయింట్ చేసే రీతిలో ఆవిడ ఫిర్యాదు చేశారా, తీసుకొచ్చి ఫిర్యాదు చేయించారా, అది కూడా ఒక ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అధికారిని ముంబై తీసుకెళ్లి ఆవిడ దగ్గర ఫిర్యాదు తీసుకోవాలని కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్నారని కూడా వచ్చింది. అందువల్ల అది అంత తీవ్రంగా రేపు రొద్దున ఇప్పుడు ఈ కేసుల్లో జానీ కేసు కానీ ఇంకోటి కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్షగట్టు చేయించాలని చెప్పి చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలా? ఎందుకు ఇట్లా ఈ రకంగా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఆరోపణలు చేయడం సహజం, దానికి ఆధార సహితంగా ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవచ్చు. ఈ ఈ పైగా ఇది ఎంత చర్చించడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఐపీఎస్ అధికారులు ఇరికించి ఎందుకు ఇరికించారు ఐపీఎస్ అధికారులని? వాడు చంద్రబాబు గారి అరెస్ట్లో వాళ్ళ పాత్ర ఉంది, మరి పోస్టులో ఉన్నప్పుడు చేయాలి కదా, వాడు ప్రభుత్వం ఆదేశించింది ఎంక్వైరీ చేయమని, ఎంక్వైరీ చేశారు, పాత్ర ఉందని తెలిసింది, అరెస్ట్ చేయించారు. అట్లాగే కోటుకున్నట్టు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు ఎంక్వైరీ చేశారు కాబట్టి ఆయన మీద చంద్రబాబు గారికి కక్ష ఉంది. అట్లాగే విజయవాడలో జగన్ గారి మీద రాయి వేస్తే ఆ కేసుని ఎంక్వైరీ చేసినటువంటి కాంతిలాల్ రాణా
ఆయన మీద పోలీస్ కమిషనర్ అప్పుడు ఆయన మీద కక్ష ఉంది, ఎంక్వైరీ చేశారు కాబట్టి ఇట్లా వరుస పెట్టి తర్వాత ఆంధ్ర జ్యోతిలో కథలు వస్తున్నాయి. ఈ జత్వాని ఆకాశానికి ఎత్తుకుని వీళ్ళ మీద ఆరోపణలు రాస్తున్నారు. నేను ఒక మాట చెప్తానండి, ఆంధ్ర జ్యోతి చేతులు మారి రాధాకృష్ణ గారి చేతుల్లోకి వచ్చాక ఒక ఒక తొలి రోజుల్లో రాధాకృష్ణ చేతికి వచ్చిన ఒక తొలి రోజుల్లో వార్తాకథనం బ్యానర్ స్టోరీ కదా వచ్చింది, బ్యానర్ పైన బాక్స్ కట్టి ఏమని రాశారు, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ పెళ్లి సోమరం లైవ్, ఇది హెడ్డింగ్. దాని చివరిలో ఆ వార్తా కథనం చివరిలో సరదాగా అని రాశారు. ఆ టేస్ట్ అది, ఆయన గారి టేస్ట్, ఆ పత్రిక టేస్ట్ అది. అందువల్ల ఈ ఈ సినిమా యాక్టర్ల కబుర్లు రాసి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం, టీవీ ఛానల్స్ లో రేటింగ్ పెంచుకోవడం అనేది వీళ్ళకి అలవాటైంది. ఇప్పుడు ఈ ఈ కేసుకు వచ్చేటప్పటికి జత్వానీ గారు కంప్లైంట్ చేశారు. రేపు పొద్దున నేను ఇంకొక మాట కూడా చెప్తానండి, తెలుగుదేశం కార్యాలయం ముందు 2 ఏళ్ల క్రితం మరి పాలేటి కృష్ణవేణి అని తెలుగు అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో, మరి తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఆవిడ. ఎందుకు సాయంత్రం 6 గంటల తర్వాత గెస్ట్ హౌస్ రమ్మని లోకేష్ గారి అనుచరులు నన్ను పిలుస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు అనేది ఆవిడ ఆరోపణ. మరి ఆ కేసులో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఏ ఏ కారణం చేత వాళ్ళ మీద అభిమానం? ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద ఆరోపణ వచ్చింది. ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి బాగా సన్నిహితుడు, సరే అది ఏ ఫ్రెండ్షిప్ నాకు తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళగలిగే స్వతంత్రం ఉన్న వ్యక్తుల్లో కొద్ది మందిలో త్రివిక్రమ్ శ్రీనివాస గారు ఒకరనేది ఆయనే చెప్పాడు, శ్రీనివాస్ గారే. ఫామ్ హౌస్లో ఏం చర్చిస్తారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తే తప్ప బయటికి రావు. అందువల్ల ఇప్పుడు ఇంకో ఈ మధ్య ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎటువంటి అంటే ఆవిడ రేణు దేశాయ్ గారు ఏదో కొన్ని ప్రకటన చేస్తే ఆవిడ మీద ఏదో కామెంట్స్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఆవిడ ఏం చెప్పింది, ఏమయ్యా మీ 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 హీరో గారు నన్ను వదిలేశాడు కానీ నేను వదిలేయలేదు ఆయన అని చెప్పింది. ఇవన్నీ ఇప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా బయటకు వస్తే చాలా చర్చ, నిజాలు నిజాలు కానీ కూడా బయటికి చర్చకు వస్తాయి. అందులో సెలబ్రిటీలు అంటే చాలా తొందరగా వస్తాయి. ఈ ఈ విషయాల్లో మరి ఏమి చర్చించాలి? కేసులు అనుకున్నప్పుడు అవి ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు జత్వానీ కేసు ఎందుకు ఎంక్వైరీ జరగట్లా, అది జరగాలి కదా, అదో అది ఎందుకు చేయట్లేదు? ఇలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు గత చరిత్ర వాళ్ళ గురించి మహిళల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎంక్వైరీ చేసినటువంటి ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కొంతమందితో మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడారు అవి కూడా మనం తీసుకోవాలి. చంద్రబాబు రెడ్డి గారిని అడిగారు, ఏమంటే మీ కాలేజీలో చదువుకున్నప్పుడు గొడవ దొరికేవాడా అని అడిగాడు. ఆయన ఆయన కల్చర్ అది, ఆయన ఆయన ఇంట్రెస్ట్లు అవి. ఎవరో ఒక మహిళా నేతను కూడా ఏదో అభ్యంతరకరంగా అడిగాడని నేను ఎక్కడో విన్నాను మరి, అంతవరకు కరెక్ట్ గా మా ఆవిడ కూడా పెద్దగా ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పారని ప్రచారం జరిగింది అప్పట్లో. మరి నేనైతే అది చూడలేదు కానీ వినలేదు కానీ ఇట్లాంటి తెలుగుదేశం సంబంధించిన ఒక నేతతో అట్లా కొన్ని చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు వేశారు. సరే వాళ్ళ ఇష్టం అనుకున్నది రైట్. జత్వాని గారి కేసు ఎంత స్పీడ్ గా చేస్తున్నారో ఇప్పుడు పవన్ గౌర్ గారి కేసు కూడా అంతే స్పీడ్ గా ఎంక్వైరీ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి క్లోజ్ కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాకు సంబంధం లేదు, హైదరాబాద్ కేసు అంటే కుదరదు అది. ఓకే, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చంద్రబాబు గారి శిష్యుడే కాబట్టి రేవంత్ గారు ఇక్కడ ఇక్కడ ఏం జరిగితే అని ఎవరు అనుకోవట్లేదు, అనుకోవట్లేదు అనుకునే అవకాశం తక్కువ అనుకోండి. రైట్.